అదేంటో ఈ పెద్ద నాయకుల బిడ్డలు చిన్నతనం నుండినే చాలా ఎక్కువ ఆలోచిస్తారు లేకపోతే దానికి చిలవలు పలవలు చేసి తల్లులు సాధారణంగా పిల్లలు మా పిల్లడు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని చెప్పినట్టు చెప్తారో అర్థం కాదు లేదా అంటే మీడియా కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు గారు చెప్పేవారు లోకేష్ గురించి అప్పట్లో దేవగౌడ ప్రధానమంత్రి సందర్భంలో తన మీద గట్టి ప్రెషర్ వచ్చిందని ప్రధానమంత్రిగా మనం అని చెప్పేసి ఆ టైంలో తన బెడ్ వచ్చి ప్రధానమంత్రిగా వద్దు మనం రాష్ట్రమే చూసుకోవాలి మీరు ముఖ్యమంత్రిగా ఉండాలి ముఖ్యమ రాష్ట్ర నాయకత్వానికే మీరు ముఖ్యం అని చెప్పి చెప్పారు అని అప్పట్లో చంద్రబాబు గారంటే అప్పుడు లోకేష్ వయసు అంతా ఆ టైంలో అన్నది ప్రొజెక్ట్ చేస్తూ వీళ్ళందరూ తీవ్రంగా కామెడీ అంటూ ఇప్పటికి కూడా సెటైల్ వేసేవాళ్ళు మొన్నై మధ్య దాకా కూడా ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యేదాకా ఎమ్మెల్సీ మంత్రి అయ్యేదాకా కూడా ఆయన మీద సెటైల్ వేసేవాళ్ళు నిన్న విజయమ్మ గారు చెప్పినటువంటిది అదే తరహా జగన్ అప్పుడు చాలా చిన్నోడు పదో తరగతి చదువుతున్నాడు వైఎస్ఆర్ ఎక్కువగా ప్రజలతో ఉండేవారు మాతో వారానికి ఒక్క పోటైనా గడిపిన సందర్భాలు చాలా తక్కువ ఆ సమయంలో జగన్తో నాన్న నీకు రాజకీయాలు వద్దు నాలుగు పరిశ్రమలు పెట్టుకుని దర్జాగా కాలిపోయి కాలేసుకుని పది మందికి పని కల్పించే జీవితాన్ని ఎంచుకోమన్నా కానీ పదిహేను ఏళ్ళు కూడా లేని జగను అటువంటి జీవితం నాకు వద్దమ్మ మా నాన్న ఎలా నడుస్తున్నారో ఆ జీవితాన్ని నేను కోరుకుంటా అని చెప్పాడు ఈరోజు ప్రజలందరూ ప్రేమ అభిమానాన్ని సంపాదించిన నా బడ్డ బిడ్డను చూసి గర్వపడుతున్న మనస్తో చేసే ప్రజా పరిపాలనను కళ్ళారా చూస్తున్నా ఇది అంటే పద్నాలుగేళ్లప్పుడే తను సీఎం కావాలనుకున్నారు అన్నటువంటిది అంటే అప్పటికి సీఎం కాలేదు రాజశేఖర రెడ్డి వచ్చేటప్పటి రాజకీయ నాయకుడు కావాలనుకున్నారు అన్నట్టు అంటే ఇవి అతిశయోక్త లేకపోతే కనుక బిడ్డల పట్ల బిడ్డలు మాట్లాడే మాటలని ఎగ్జాగరేట్ ఇప్పుడు కనుక ఈనాడు జ్యోతి చంద్రబాబు గారి మాట కంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఊహించి రాయడం అలాగే సాక్షి జగన్ మాట కంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఊహించి రాయడం లాంటిది మాటల ఇవి అనేదే ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారు